గతంలో ఉత్తర భారతదేశం అంతా కాంగ్రెస్ ను మర్చిపోయినప్పుడు దక్షిణ భారతదేశం అండగా నిలిచింది మరొకసారి ఆ ఆ సంఘటన పునరావృతం అవుదే అవకాశం కనిపిస్తుందా 100కి 100% ఇప్పటివరకు బీజేపీకి ఈ సౌత్ స్టేట్స్ లో దక్షిణ భారతదేశంలో కేవలం కర్ణాటకలోనే వారి ప్రమేయం ఉంది కర్ణాటకలోనే వారు లేకుండా పోయింది ఇప్పుడు सो राबोये एन्निकलु इक्कड़ मा तेलंगाना साउथ इंडिया जरिगे एन्निकल्लो असल बीजेपी पार्टी मोदटि नुंचि अंत प्रत्येकमैन उनिकि लेदु वारिकि वारु पुनादुलु वेसुकोवाले इप्पुडु कादु 2028ओ 32ओ 33ओ चूसुकोवालनि आलोचनलो वारु चेस्ता उन्न कार्यक्रमालु कार्यचरण आ विधंगा पेडिते ई रोजु इक्कड टीआरएस पार्टीकि बलमैन ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ లో జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించడంతో ఇంకో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జతలో ఉంటది అదే విధంగా ఈ సౌత్ స్టేట్స్ లో ఎప్పుడు కూడా లేదు రాబోయే కాలంలో లేదు ఉండకూడదు ఎందుకంటే ఒక మతతత్వ పార్టీలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈ రోజు సెక్యులర్ మన ఫ్యాబ్రిక్ ఏదైతుందో రాజ్యాంగం స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమంలో మా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు దేశ విభజన కాదు ఐక్యత కావాలని ప్రేమతో అందర్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలి